నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణలో దాదాపు ఇప్పటి వరకు కూడా ముదిరాజులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఈ టికెట్ల విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోగా, అదేవిధంగా ఈ యొక్క ముదిరాజులో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీయడానికి, ముఖ్యంగా రీసెంట్గా మనం చూసినట్లయితే బిత్తిరి సత్తిని జాయిన్ చేసుకోవడం కానీ, లేదంటే కాసాని జ్ఞానేశ్వరం కూడా జాయిన్ చేసుకోవడం కానీ, ఇదివరకు అంబర్పేట శంకరన్న జాయిన్ చేసుకోవడం కానీ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ముదిరాజు ఓటు బ్యాంకును మొత్తం కూడా చీల్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఇచ్చేటువంటి 100 మంది లిస్టులో దాదాపు 3 ముదిరాజులకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా ఇచ్చినటువంటి 40 మంది లిస్టులో దాదాపు 2 కేటాయించడం జరిగింది. ఇంకా కూడా పెంచే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. సో ఈ సందర్భంగా ముదిరాజులు చాలా పెద్ద ఎత్తున ఆయా సంఘాలకు సంబంధించిన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలుస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి చైతన్య వేదిక అధ్యక్షులు శివ ముదిరాజు గారు మనతో పాటు ఉన్నారు. వారు ఎప్పటి నుంచో కూడా ఈ ముదిరాజులకు సంబంధించినటువంటి తీవ్రమైన అన్యాయం జరిగినప్పటి నుంచి వారు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వారు హెచ్సిలో పిహెచ్డీ స్కాలర్గా పనిచేస్తూ ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ముదిరాజులు జరుగుతున్న అన్యాయం గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ముదిరాజులో ఉన్నటువంటి ఐక్యతను ఏ విధంగా దెబ్బతీస్తున్నారో వారి మాటలు తెలుసుకుని ప్రచిద్దాం. శివ ముదిరాజు గారు చెప్పండి. నమస్తే. ఒకసారి మనం క్లియర్గా చూసినట్లయితే మీకు బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీపై మీరు జంగ్ సైరన్ ఊదుతూ పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన్ని కూడా నిరసన కార్యక్రమం తెలిసి పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా సభలు కూడా పెట్టి ఎంతో కొంత ముదిరాజులు ఐక్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ముదిరాజు సంబంధించినటువంటి కీలకమైన నాయకులు చేరుతున్నారు. అంబర్పేట శంకరన్న కావచ్చు, లేదంటే బిత్తిరి సత్తి కావచ్చు, కాసాని జ్ఞానేశ్వరం అంటున్నారు. బట్ అది ఎంతవరకు నిజం మాకు తెలియదు. సో ఈ పరిణామాలను చూస్తూ ఉంటే ముదిరాజుల ఐక్యత మొత్తం కూడా విచ్ఛిన్నమవుతున్నట్టు కనిపిస్తుందా మీకు ఏమైనా? లేదండి, ఇప్పుడు వాస్తవానికి ఈరోజు తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు మొత్తం ముదిరాజుల చుట్టూ తిరుగుతున్నాయి. ఎస్, తెలంగాణలో 60 లక్షల జనాభా కలిగిన ముదిరాజుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో ఏమనుకుందంటే ఈ ముదిరాజులతో ఏమవుతుంది, వీళ్ళకి టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద నష్టం జరిగేది లేదు, వీళ్ళలో యూనిటీ అంటే యూనిటీ లేదు, వీళ్ళని నడిపించే నాయకత్వం లేదు అనే రకరకాల కారణాలతోటి. ఇంకొకటి ఏంటంటే కులంలో కూడా ఈ కుల సంఘాలను పెట్టుకొని వాటిని తీసుకెళ్లి పార్టీలకి అనుబంధ సంస్థలుగా పనిచేయడం వల్ల అటు కేసీఆర్ గారు ఆ ధైర్యంతో ఒక టికెట్ కూడా ఇవ్వకుండా ముదిరాజులకి అంటే నాయకత్వమే లేదన్నట్టుగా వ్యవహరించి ఒక టికెట్ ఇవ్వకపోగా కొంత అవమానం చేసినట్టుగా ముదిరాజు కులంలో ఉన్న నాయకులను కూడా కొంత అణచివేసే ప్రయత్నం జరిగింది. దాంట్లో భాగంగా కేసీఆర్ గారు ఎప్పుడైతే టికెట్లు మనకు అనౌన్స్ చేయలేదో ముదిరాజు చైతన్య వేదిక చాలా క్రియాశీలకంగా పాత్ర వహిస్తూ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేసి మేము టికెట్లు అనౌన్స్ చేసిన మరుసటి రోజే ఉద్యమం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే మా 40 మంది మేము వెళ్ళి రోడ్డు మీదకి వెళ్తే గన్ పార్క్ దగ్గర మమ్మల్ని నిరసన కూడా తెలియజేయకుండా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అట్లా మమ్మల్ని అడుగడుగున అంటే కులానికి రాజకీయాలు ప్రాతినిధ్యం లేకపోవడం ఒక అన్యాయం అయితే మాకు జరిగిన అన్యాయం మేము చెప్పుకునే ప్రాసెస్ లో కూడా ఎక్కడికక్కడ మమ్మల్ని అణచివేసే ప్రయత్నం జరిగింది. దాంట్లో భాగంగా మేము పెద్ద ఎత్తున గ్రౌండ్ అంటే గ్రామీణ స్థాయికి, మండలం, జిల్లా స్థాయికి, నియోజకవర్గ స్థాయిలో ఈ ముదిరా చైతన్య వేదిక ద్వారా దాదాపు ఒక 40 మంది మేము ఒక 20 నియోజకవర్గాలు తిరిగి ఉత్తర దక్షిణ తెలంగాణలో మేము ప్రచారం చేసి పెద్ద ఎత్తున దాన్ని చైతన్యం తీసుకొచ్చి ఆ చైతన్యాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కావచ్చు, మేము అలాయబాలయ ముదిరాజులకు జరుగుతున్న అన్యాయాల మీద అలాయబాలయ పెట్టడం, తర్వాత రాజేంద్రన్న నాయకత్వంలో పరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున 1 లక్ష మందితోటి ఒక ముదిరాజుల పెద్ద మహా గర్జన పెట్టడం, ఇట్లాంటి అన్నీ తీసుకోవడం వల్ల కేసీఆర్ మరి ఎప్పుడు కూడా తెలివైన నాయకుడిగా లేదంటే అపర చాణకుడిగా రాజకీయాల్లో చెప్తున్న కేసీఆర్ ఎందుకో ముదిరాజుల విషయంలో తీసుకున్న నిర్ణయం రాంగ్ అని తనకు తర్వాత అర్థమయ్యి మెల్లమెల్లగా ఈ ముదిరాజు కులం గ్రౌండ్ లెవెల్ ఎట్లయిపోయిందంటే ఈ ముదిరాజులు అంటే దాదాపు ఒక 55 నియోజకవర్గాల్లో దాదాపు 60,000 నుంచి 70,000 ఓటు బ్యాంక్ ఉన్న నియోజకవర్గాల్లో వాళ్ళకి పూర్తి స్థాయిలో వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎట్లంటే ఇప్పుడు వనపర్తి నియోజకవర్గం, మహబూబ్నగర్ కానీ అటు కొడంగల్ కానీ అటు ఇట్లాంటి నియోజకవర్గాల్లో ఎట్లయిపోయిందంటే అపోజిషన్ పార్టీలు కూడా దీన్ని బలంగా వాడుకున్నాయి. అరే మీరు 60 లక్షలు జనాభా ఉంది, 60,000 70,000 జనాభా ఉన్న ముదిరాజులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక టికెట్ ఇవ్వలేదు అనేది అది గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్లడం అపోజిషన్ పార్టీలు కొంత సక్సెస్ అయినాయి. దాంట్లో దానికే కాకుండా ఈ ముదిరాజు చైతన్య వేదికని గ్రౌండ్ లెవెల్లో మేము బలంగా తీసుకెళ్లి ముదిరాజులో జరుగుతున్న అన్యాయాలని, రిజర్వేషన్ విషయాల్ని చాలా క్షుణ్ణంగా ప్రజలకు తెలియజేయడం వల్ల అది బాగా బలంగా అంటే ముదిరాజుల్లోకి మనసులోకి తీసుకున్నారు. కానీ కానీ ఇక్కడ విషయం ఏంటంటే రీసెంట్గా చూసిన పరిణామాలు అయితే ముదిరాజులకు బ్రాండ్ నెంబర్స్ చెప్పుకున్నటువంటి అంబర్పేట శంకరన్న కానీ, లేదంటే బిత్తిరి సత్తిని,
నటిన బిత్రశక్తి కూడా జాయిన్ కావడం జరిగింది కదా. సో దానికి సంబంధించి మీరు ఏమంటున్నా, బిత్రశక్తి కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసీఆర్ను బొగుడుతూ అంతకుముందు సికింద్రాబాద్ పెరేడ్ గురించి జరిగిన సభలేమో మొత్తం ఒరే నా కొడుకులరా అనుకుంటూ మాట్లాడాడు, నిన్నటికేమో మళ్ళీ కేసీఆర్ను పొగుడుతూ మాట్లాడాడు. సో దీన్ని మీరు ఎట్లా చూస్తా ఉన్నారు? అదే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళేసి దాన్ని బలంగా తీసుకెళ్లడం వల్ల ముదిరాజ్ వాదాన్ని ముదిరాజ్ చైతన్య వేదిక ద్వారా చాలా బలంగా తీసుకెళ్లాము. తీసుకెళ్లిన తర్వాత ఈ గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. గ్రౌండ్ లెవెల్కి వెళ్తే ప్రతి గ్రామంలో ఈరోజు హనుమంతుడు లేని ఊరు లేదు, ముదిరాలు లేని గ్రామం లేదని చెప్తుంటారు పెద్దలు. అట్లా ప్రతి గ్రామంలో 1000 ఓట్లు ఉంటే అందులో 600 ఓట్లు ముదిరాలే ఉంటుంటాయి కొన్ని కొన్ని గ్రామాల్లో. వాళ్ళకి బాగా వ్యతిరేకత రావడం వల్ల ఆ ఈ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కూడా తీసుకొని 60 లక్షల జనాభా ఉన్న ముదిరాజులు మనం దూరం పెట్టడం వల్ల మేము ఓడిపోయే పరిస్థితి. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అవడం సెకండరీ, ఇప్పుడు మేము గెలిచే పరిస్థితుల్లో లేదు. వీళ్ళని మళ్ళీ మనం దగ్గరికి చేసుకోవాలని కేసీఆర్కి ఈ ఎమ్మెల్యేలు అంతా వెళ్ళి మొర పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ ఆయన డిఫెన్స్ లో పడ్డాడు. డిఫెన్స్ లో పడి ఈ కులానికి జరుగుతున్న అన్యాయాన్ని అంటే బెట్లాగన్న మెల్లగా కప్పిపుద్దాం అనేసి ఈరోజు టీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రాజేందర్ గారిని, నెక్స్ట్ ఈ అంబర్పేట శంకరన్నన్ కానీ బిత్తిరి సత్యన్నన్ కానీ ఇట్లాంటి వాళ్ళు తీసుకొని ఈరోజు మెల్లగా దానికి జరుగుతున్న అన్యాయాన్ని ఏదో రూపంలో మళ్ళీ వీళ్ళ ద్వారా ఆయననే ఆ కులానికి అన్యాయం చేసి కులాన్ని హత్య చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ముదిరాజుల మెడల మీద కత్తులు పెట్టి మళ్ళీ వాళ్ళని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఈరోజు అంబర్పేట శంకరన్న కావచ్చు, బిత్తిరి సత్యన్న కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకి కులంలో కొంచెం గౌరవం ఉంది. ఈ గౌరవాన్ని మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ కులంతో మళ్ళీ నరికించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇట్లాంటి మా కులంలో పెద్దల్ని తీసుకెళ్లి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న వాళ్ళని తీసుకెళ్లి ఈరోజు చేస్తున్నారు. ఈరోజు మేము బిత్తిరి సత్యన్నని కూడా అడుగుతున్నాం, ఈరోజు నీకు కులం ఏం గౌరవం ఇవ్వలేదు, ఈరోజు మీరు మాట్లాడిన మాటలు ఈరోజు పరేడ్ గ్రౌండ్ లో అంత పెద్దగా మాట్లాడిన అంత పెద్ద సభలో మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడేలా వ్యాఖ్యలు చేశారు. మీ వ్యాఖ్యల్ని సామాన్య ముదిరాజు బిడ్డ కూడా అంటే మీరు ఒక గ్రామీణ భాషలో మాట్లాడారు, ఒక సామాన్యుడికి అర్థమయ్యే భాషలోనే మాట్లాడారు. మీ మాటల్ని సామాన్య ముదిరాజు కూడా తీసుకొని ఈరోజు ఉద్యమానికి లేదంటే యుద్ధానికి సిద్ధమై తిరుగుబాటు చేసే తరుణంలో నువ్వు ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరికి అన్యాయం జరుగుతుందనేసి నువ్వు ఆ రోజు వ్యాఖ్యలు చేసినావు, ఈరోజు మళ్ళీ నువ్వు మరి నువ్వు ఎట్లాంటి హామీలతోటి మరి పార్టీలో చేరినావు కానీ మొన్న ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించి జాతికి జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళగట్టినట్టు లక్ష మంది ముందు సభకు హాజరైన వాళ్ళే లక్ష మంది, టీవీల ముందు ఊర్లలో సెల్ ఫోన్లలో యూట్యూబ్లలో చూసిన వాళ్ళు కొన్ని లక్షల మంది, సామాన్య ముదిరాలు అందరికి చేరిన విషయాన్ని నువ్వు ఒక్కసారి కదా అని చెరిపేసి మళ్ళీ కేసీఆర్ గారి దగ్గర చేరి ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారు దేవుడు వీరుడు సూర్యుడు అని నువ్వు చెప్పడం అనేది చాలా అవమానకరంగా చాలా ఇబ్బందికరంగా ఈరోజు ముదిరాజ్ సమాజం భావిస్తుంది. అంటే జాతి ద్రోహి ముదిరాజ్ జాతి ద్రోహిగా బిత్తిరి సత్య ఆ కోణంలో మీరు చూస్తున్నారా? బరాబర్. అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే సామాన్య ముదిరాజ్ కూడా జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు నిన్న జరుగుతుంది అన్యాయం అనేసి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసి ప్రభుత్వాన్నే పూర్తిగా విమర్శించి మళ్ళీ ఈ రోజు వెళ్ళేసి అదే ప్రభుత్వాన్ని పొగిడినప్పుడు మరి ఇంకా జాతి ద్రోహిగా కాకపోతే ఇంకెట్లా మేము పరిగణిస్తాం? ఇప్పుడు బిత్తిరి సత్యన్నకు నాకు తెలిసి ఒకటి, జరుగుతున్న అన్యాయం నువ్వు గొప్పగా చెప్పావు, చెప్పి నువ్వు సైలెంట్ గా ఉన్నా నీ మీద గౌరవం ఉండేది. నువ్వు ఇండిపెండెంట్ పోర్ట్ చేసిన నిన్ను ఒక వారియర్ గా సరే జాతి ఒక సింబాలిక్ గా చూసాను, కానీ నువ్వు అక్కడ గొప్పగా చెప్పి జాతి అందరం ఏకమవుదాం, మన అందరం ఇట్లాంటి సభలు ఇంకోసారి పెట్టుకునే అవకాశం లేకుండా మనందరం చైతన్యమై మన ప్రభుత్వాన్ని సాధించుకుందాం అని చెప్పుకున్న నువ్వే ఈ రోజు వెళ్ళి కేసీఆర్ గారి వంచన చేరితే దాన్ని ఎట్లా చూస్తే సమాజం? అంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు మొన్న సిరిసిల్ల సారీ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లోనేమో చాలా విపరీతంగా విరిచిపడ్డాడు, నిన్నేమో పోయిండు. అంటే ఇదంతా ఒక పదవుల కోసం ఏమన్నా ఆ సభను వాడుకున్నాడు అనుకోవచ్చు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్? డెఫినెట్ గా. ఇప్పుడు బిత్తిరి సత్యన్ అన్న వ్యక్తి ఒక మంచి కళాకారుడు, యాంకరు, సినిమా ఆధారణ వ్యక్తి, దాన్ని ఎవరు కాదన్న కళారంగంలో ఆయన గౌరవాన్ని మనం గౌరవించాల్సిందే. కాకపోతే ఆయన ముదిరాజు అని చెప్పుకోవడానికి బలమైన ప్లాట్ఫామ్ దొరకలేదు. సో ఆయన ఒక రాజకీయ రంగ ప్రవేశానికి అరగేట్రం చేయడానికి ఒక వేదిక కావాల్సి వచ్చింది. ఆ వేదిక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ అయింది. ఆ రోజు మేమందరం కూడా ఆయన ముదిరాజుగా అంటే కొంత ముదిరాజు ఆదా నేను ముదిరాజు బిడ్డనే సందర్భం దొరికిన ప్రతి దగ్గర చెప్తున్నా, అది ప్రజల్లోకి వెళ్ళలా, కానీ ఆ రోజు మేము ఆయనని భుజాల మీద ఎత్తుకున్నాం, సరే ఒక మంచి నాయకత్వం వస్తుందిలే అని అనుకున్నాం. కానీ దాన్ని ఆ సభను ఇంత స్థాయిలో ఆయనకు అనుకూలంగా మలుచుకుంటాడు అనే విషయం కూడా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దాన్ని పూర్తి స్థాయిలో అంటే తన రాజకీయ రంగ ప్రవేశం కోసం దాదాపు ఒక
అరవై లక్షల జనాభా కలిగిన ముదిరాజుల నమ్మకాన్ని వమ్ము చేసే ఒక నిర్ణయం తీసుకొని మరి పదవుల కోసం తీసుకున్నాడా ఏమైనా ఇంకేమన్నా హామీలతో తీసుకున్నాడా అయితే మనకు తెలీదు. వాస్తవానికి ఈరోజు కేసీఆర్ గారు కూడా ఈ దౌర్భాగ్యమైన స్థితి తెచ్చుకోవడానికి కారణం కూడా ఆయనే కదా. ఈరోజు బిత్తిరి సద్దన్నను అంబరిపేట శంకర్ అన్నను నెక్స్ట్ కాసాని జ్ఞానేశ్వర్ అన్న ఇప్పుడు పదవి అంటే పార్టీలోకి వస్తుండో లోక్సభ స్థానం ఏదో ఇది మల్కాజ్గిరి ఇస్తామనేసి హామీ ఇస్తున్నారు. ఇట్లాంటి ఇంత దిగజారాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు పదేళ్ళు పవర్లో ఉన్నప్పుడు వీళ్ళంతా ఎప్పుడు కూడా గుర్తుకురాని కేసీఆర్కి ఆయన పార్టీ కోసం పనిచేసిన విమానం అంటే పక్కన పెట్టేసుకొని ఈరోజు ఇట్లాంటి వాళ్ళు ఎంబడి పడాల్సిన అవసరం ఆయనకు ఎందుకు తెచ్చుకున్నాడంటే ఇప్పుడు నీలం మధు ఉన్నాడు పటంచేరులో. వాస్తవానికి ఈ నీలం మధుకు ఒక్కటి టికెట్ ఇచ్చిన కులం చాలా వరకు శాంతియుతంగా ఉండేది. ఈరోజు పటంచేరులో బలమైన నాయకుడైన నీలం మధుని అంటే నట్టేట ముంచిండు. అటు సంగారెడ్డిలో పోతే పులిమామిడి రాజని అద్భుతమైన నాయకత్వం వీళ్ళందరిది ఆ యువ నేత ఆయనకు టికెట్ ఇస్తాం ఇస్తామని చెప్పేసి ఆయనని నట్టేట ముంచిండు. ఇక్కడ నారబోయిన రవి ముదిరాజ్ అని ఉంటాడు మున్గోట్లో ఎమ్మెల్యే అభ్యర్థి. వీళ్ళంతా చాలా పార్టీ కోసం విపరీతంగా సేవలు చేయడం డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎంతో రకాలుగా నష్టపోవడం త్యాగాలు చేయడం తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ నమ్ముకొని ఉండడం ఇవన్నీ చేసిన ఆ రోజు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదో దుకాణం తెరిచినట్టు ఉంది తెలంగాణ. ఇప్పుడు సంగారెడ్డిలో చూసినట్లయితే అక్కడ మామిండ్ల రాజేందర్ అని మామిండ్ల రాజేందర్ కాదు కాదు మన టీఎన్జీఎస్ రాజేందర్ కూడా చేర్చుకోవడం జరిగింది. అక్కడ ఒక బీసీ పద్మశాలి కులానికి సంబంధించిన చింతరబాబు ప్రభాకర్ టికెట్ కట్ చేసి రాజేందర్కి ఇస్తాను చెప్పేసి అంటున్నారు. సో ఇది పద్మశాలీస్ మరియు ముదిరాజుల మధ్య ఒక చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం అనుకోవచ్చా? మేము వాస్తవానికి ఈరోజు ముదిరాజు సమాజం అనేది తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన సమాజం పెద్దన్న పాత్ర పోషించాల్సింది బీసీ కులాలందరినీ కలుపుకొని పోవాలనే చెప్తున్నాం. ఈరోజు ఈరోజు తెలంగాణలో 135 బీసీ కులాలు ఉంటే అందులో ఒక 4-5 కులాలకు తప్ప మిగతా కులాలకు రాజకీయ ప్రాతినిధ్యమే లేదు. ఎస్ వాస్తవం. ఇప్పుడు పద్మశాలీలు తెలంగాణలో దాదాపు 15-20 లక్షల జనాభాకి ఇంకెక్కువనే ఉండొచ్చు నాకు తెలిసి. అంత జనాభా కలిగిన ముదిరాజు ఇది ఒక పద్మశాలి సోదరులకి ఈరోజు చింతప్రభాకర్ గారికి ఇచ్చిన టికెట్ని ఈరోజు దాని తీసి ముదిరాజులకు ఇచ్చి మేము ముదిరాజులను సాటిస్ఫై చేస్తామంటే ఇంకా పెద్ద ద్రోహం కింద మేము పరిగణిస్తాం. ఇది ముదిరాజులకు పద్మశాలీలకు మధ్య ఒక వారు అంటే ఒక కోల్డ్ వార్ లాగే జరుగుతుంది కదా. ఇప్పుడు నువ్వు పద్మశాలి నువ్వు ఒక ఇప్పుడు 40 మంది రెడ్లకు ఇచ్చినావు నువ్వు 40 మంది రెడ్లలో ఓ 10 టికెట్లు ముదిరాలకి మేమేమంటున్నాం మాకు 5 టికెట్లు ఇచ్చి 5 మా కుర్వ సోదరులకి చాకలోళ్ళకి మంగళోళ్ళకి కుమ్మరోళ్ళకి కమ్మరోళ్ళకి మా ఇప్పుడు రాజ్యాధికారం అనేది బీసీలకి ఒక ముదిరాజులు అభివృద్ధి చెందితేనే కాదు తెలంగాణలో ఉన్న అన్ని కులాలు అభివృద్ధి చెందితేనే ముదిరాజులు కూడా అభివృద్ధి చెందినట్టు. ఇప్పుడు ఎవరికో పెట్టిన అన్నాన్ని మేము లాక్కొని తిని మా కడుపు నింపుకోవడం అనేది ముదిరాజ్ జాతి చేయదు. ఒకవేళ ఆ టికెట్ ఇచ్చినా మేము సంపూర్ణంగా దాన్ని వ్యతిరేకించే ప్రయత్నమే చేస్తాం. ఎందుకంటే ఈరోజు 20 లక్షల జనాభా కలిగిన పద్మశాలీలకు ఒక టికెట్ ఇచ్చి దాన్ని కూడా రాజకీయ ఈక్వేషన్ లో భాగంగా లాక్కుంటే దాన్ని మేము పద్మశాలీల సోదరులకు కూడా మేము మద్దతుగా నిలుస్తాం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తాం. ఒకవేళ అలా టికెట్ ఇచ్చినా మేము కంపల్సరీ కొట్టి పద్మశాలని గెలిపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అయితే విషయం ఏంటంటే సరే మనం బీఆర్ఎస్ గురించి ఇప్పుడు మాట్లాడినాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కానీ బీజేపీ పార్టీ పరిస్థితి చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ దాదాపు 3కు టికెట్లు ఇవ్వడం జరిగింది. సో దీనిలో గెలిచే అవకాశం కూడా తక్కువ ఉన్న సీట్లు కూడా ఉన్నాయి వాస్తవంగా. సో అంటే ఓడిపోయే సీట్లు ముదిరాలకి ఇస్తున్న కాంగ్రెస్లో అనే ఒక బలమైనటువంటి వాదన వినిపిస్తుంది. దీనిలో మీ యొక్క కామెంట్ ఏంటి అసలు? ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు వాకిడ శ్రీధర్ అన్న మక్తల్లో అది దాదాపు ఖరారైంది. అది గెలిచే సీటు ఆయన నామినేషన్ వేసి ఇంట్లో కూర్చున్నా గెలుస్తాడు. ఇక్కడ కొంత ఏంటంటే కొంత గోషమాల్లోనే కొంత క్రిటికల్ గా ఉంది. ఎందుకంటే కొంత నాడు తినేని ఓటర్స్ ఉండడం కొంత రాజసింగ్ అది కలిసి వచ్చారు కొంత హిందుత్వ భావజాలం మాది హిందూ ముస్లిం ఒక బ్యారెట్ కావడం వల్ల కొంత వాస్తవానికి సునీతక్క గారు చేసిన ఖైరతాబాద్ ముషీరాబాద్ అట్లాంటి దగ్గర అడిగారు. వాస్తవానికి ముదిరాజుల మీద కాంగ్రెస్ కి అంత చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా ఇక్కడే ఇవ్వాల్సింది. కానీ ఈరోజు కొడంగల్లో కావచ్చు మహబూబ్నగర్లో కావచ్చు లేదంటే వనపర్తిలో కావచ్చు లేదంటే నర్సాపూర్లో కావచ్చు ఇట్లాంటి దగ్గర ముదిరాజు బిడ్డలు ఎక్కువ ఉన్న దగ్గర మా ముదిరాజులకి నిజంగా న్యాయం చేయాలనుకుంటే అక్కడ ఇవ్వాల్సింది. కాకపోతే కొంత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ అన్యాయం చేసే ప్రయత్నం జరిగింది. కాకపోతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా తను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటుందంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్కటి టికెట్ కూడా ఇవ్వలేదు. మేము ఇంకో లిస్ట్ ఉంది ఇంకో 20 మంది వరకు వచ్చేది ఉంది అందులో కూడా నీల మధు అన్న కూడా వచ్చే ఛాన్స్ ఉంది. దాదాపు అది ఖరారైన టికెట్ అనిగా మేము సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు
అట్లాంటి నాయకుడు కూడా ఈరోజు వాస్తవానికి నీలమ్మద అనే వ్యక్తి రాజకీయాలు అవసరం లేని వ్యక్తి కానీ వాస్తవానికి ముదిరాజ్ కులానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ముదిరాజ్ కుల సంఘ నాయకులుగా లేదంటే ముదిరాజ్ సంఘ నాయకులుగా ముదిరాజ్ నాయకులుగా 30 ఇయర్స్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకున్న నాయకులు ఎవడు కూడా స్పందించలేదు ఈరోజు తెలంగాణ సమాజంలో వాస్తవానికి ఒక ఉవ్వెత్తన ముదిరాజ్ ఉద్యమం అనేది పురుడు పోసుకుందంటే అది పడంచెరు నుంచే వచ్చింది ఆ పడంచెరులో ఆయన ఒక ముదిరాజ్ ఉద్యమాన్ని కాదు బీసీ ఉద్యమాన్ని కూడా చాలా ఉవ్వెత్తన తీసుకొచ్చిండు ఆయన గొప్ప కులానికి ఒక టార్చ్ వేరర్ గా ఇప్పుడు ముందుకు అడుగేస్తున్నాడు కాబట్టి ఈరోజు మేము కూడా ఏమనుకుంటుంటే అట్లాంటి నాయకుడు నీలం మధు లాంటి వ్యక్తి ఈరోజు చెడసభలకు వెళ్తే సో ముదిరాజుల గొంతుక వినిపిస్తాడు ఈరోజు ఒక 20 ఏళ్ళ నుంచి రిజర్వేషన్ల కోసం ఫైట్ చేస్తున్నాం ముదిరాజ్ కులం ముదిరాజుల గురించి ఇంతకు ముందు చెడసభల్లో కూడా ఈరోజు ముదిరాజ్ సంఘ నాయకులుగా చెప్పుకుంటున్నా లేదంటే ముదిరాజ్ జాతి కోసం ఇప్పుడు కొత్తగా ఒలకబోస్తున్న ప్రేమ నాయకులు ఎవరు కూడా ఈరోజు ఇప్పటివరకు ముదిరాల గురించి చెడసభలు మాట్లాడిన దాఖలా లేవు ఏ నాయకుడు కూడా 60 లక్షల జనాభా ఉంది మాకు 10 టికెట్లు ఇండని లేదంటే బీసీడీ నుంచి బీసీఐకి ముదిరాలను మార్చండి అని కానీ ఈ ముదిరాజ్ అమరవీరుల జయంతులు వర్ధంతులు అధికారికంగా నిర్వహించాలని కానీ ముదిరాజ్ విద్యార్థుల కోసం ఏమైనా పథకాలు తీసుకురావాలని కానీ ఏ నాయకుడు మాట్లాడిన దాఖలాలు లేవు ఆ వీడియోలు కూడా ఎక్కడ లేవు కొంత నీలమ్మద అనే వ్యక్తి కొంత కులం మీద అవేర్నెస్ ఉన్న వ్యక్తి కొంత సమాజం మీద ఇంకోటి గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆ కష్ట నష్టాలన్నీ చూసి కూడా కొంత అవేర్నెస్ అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ముదిరాజ్ కులాన్ని కూడా నూతన అంటే యంగ్ నాయకత్వాన్ని చూస్తుంది ఇప్పుడు దాంట్లో భాగంగా ఈ మునుగోడు పోతే నారాయణ రవి ఇప్పుడు కాంగ్రెస్ కనుక నీలమద ముదిరాజ్ కానీ ఇప్పుడు 3 టికెట్లు కానీ ఇంకొక 1 or 2 crores పెంచితే కొంత కాంగ్రెస్ వైపు ఓటు బ్యాంక్ మరే అవకాశం ఉందంటారా డెఫినెట్ గా ఉంది ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ మీద ముదిరాజులకి కొంత సాఫ్ట్ కార్న్ ఉండడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ అంటే ముదిరాజులు చిరకాల వాంఛ అయిన బీసీడీ నుంచి బీసీకి అయితే రిజర్వేషన్ ఉందో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేకపోవడం వల్ల మేము నష్టపోతున్నాం అని ఏదైతే ఒక అసంతృప్తి ఉందో ముదిరాజులకి ఆ బీసీడీ నుంచి బీసీకి సంబంధించిన రిజర్వేషన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ గారు ఇచ్చారు సో అదొకటి అయితే రెండోది ఏంటంటే ఈ ముదిరాజులకు జరుగుతున్న అన్యాయం మీద కొంత ప్రతిపక్షాలు మాట్లాడిన టైంలో కొంత రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ అధిష్టానం కానీ చాలా ఉవ్వెత్తున అంటే కేసీఆర్ గారి మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద బాణాలు ఎక్కువ పెట్టి విమర్శలు చేశారు కొంత సాఫ్ట్ కార్నర్ ముదిరాలకు ఉంది రెండోది ఏంటంటే మేము ముదిరాలకు కొంత పెద్దపీట వేస్తాం ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో కూడా మేము కొంత మేనిఫెస్టో తయారు చేస్తాం అంటే ముదిరాజ్ కులానికి ఏం కావాలి అనే దాని మీద మేనిఫెస్టో తయారు చేస్తే దాన్ని కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని పిలిచి మాట్లాడింది సో దానికి సంబంధించి మేనిఫెస్టోలో మేము పెట్టిన ఏదైతే ముదిరాజ్ జాతికి సంబంధించిన అంశాలను వాటిని చాలా సాఫ్ట్గానే తీసుకొని పాజిటివ్గానే రెస్పాండ్ అయింది మేము ముదిరాజుల అభివృద్ధి సంక్షేమం కోసం పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తున్నాం అనేసి చెప్పింది సో దాంట్లో భాగంగానే ఇప్పుడు నీలం మధు ముదిరాజ్ లాంటి ఇప్పుడు ముదిరాజ్ కులానికి కాసానికి జ్ఞానేశ్వర్ అన్న లాంటి ఒక ఐకానిక్ తర్వాత మళ్ళీ అంత ఐకానిక్ లీడర్ వస్తారా అని అనుకున్న టైంలో ఇప్పుడు నీలం మధు ముదిరాజ్ వచ్చాడు ఆయన కూడా టికెట్ ఇచ్చే ఏదో అధిష్టానం పరిశీలన చేస్తుందని ఒక హామీ కూడా మాకుంది మేము బలంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు నీలం మధు ముదిరాజ్ కానీ ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్ ఇస్తే డెఫినెట్ గా వారు వన్ సైడ్ అయిపోతుంది ముదిరాజులంతా అయితే ఇంకొక వైపు బీజేపీ పార్టీ తీసుకున్నట్లయితే ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ లిస్ట్ 40 మందిలో దాదాపు ఇద్దరు ముగ్గురు టికెట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈటల నరేంద్ర కూడా ఒకరు వాళ్ళు ప్రస్తుతం బీజేపీలో చాలా కీలకంగా ఎలక్షన్ కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు సో వారు కూడా మొన్న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ సభను లీడ్ చేస్తూ ఉన్నారు రీసెంట్గా నిన్నటి సూర్యపేట వేదిక అమిత్ షా గారు బీసీ ముఖ్యమంత్రి అనే ఒక టాపిక్ తెరపి తీసుకురావడంతో ఇక బీసీ ముఖ్యమంత్రి ఎవరో కాదు ఈటల్ రాజేంద్ర అనేటువంటి ఒక చర్చ బలంగా మీడియాలో కానీ రాజకీయ వర్గంలో చర్చ జరుగుతోంది సో దీనికి సంబంధించి మీ ముదిరాజ్ కులం ఏమనుకుంటుంది అసలు అంటే ఇప్పుడు వాస్తవానికి మా ముదిరాజ్ బిడ్డ సో బీసీ కులాలకి అన్ని వర్గాలకి సంపన్న వర్గాలకి ఒక నాయకత్వం వహించే రాజేందర్ అన్న ఈరోజు ముఖ్యమంత్రి అంటే మేము కూడా సంతోషపడతాం కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రాజేందర్ అన్న లాంటి నాయకుడిని ఈరోజు అన్ని సమాజాలు నాయకత్వాన్ని ఆయన నాయకత్వంలో పనిచేయాలని చూస్తున్నప్పటికీ కొంత ఈ బీసీ సమాజంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో బీజేపీ బీసీ వాదం తీసుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టికెట్లు అనౌన్స్ అయిన తర్వాత కూడా కొంత బీసీల అసంతృప్తిని కాంగ్రెస్ దానికి బలంగా వౌన్ చేసుకోగలిగింది రెండోది ఏంటంటే ముదిరాజులు కూడా కొంత కాంగ్రెస్ వైపు అడాప్ట్ అవడం ఏంటంటే ఇప్పుడు గ్రామీణ స్థాయిలలో కొంత కాంగ్రెస్ కు స్ట్రక్చర్ ఉండడం దానికి తోడు కొంత రెడ్ల డామినేషన్ ఉండడం వల్ల ఏమైనా మారే అవకాశం ఉందంట ఇప్పుడు కాంగ్రెస్ కూడా సెకండ్ లిస్ట్ లో కొంత ఇబ్బంది కన పరిస్థితి కనబడతా ఉంది సో ఆ ఓటు బ్యాంక్ ఏమన్నా కొంత బీజేపీ మరలే డెఫినెట్ గా షిఫ్ట్ అవుతుంది ఇప్పుడు ముదిరాజుల్లో మెజారిటీ ఓటు బ్యాంక్ అనేది అటు బీజేపీ అటు కాంగ్రెస్ కి వెళ్తుంది బీజేపీ బీఆర్ఎస్ వైపు వెళ్లే పరిస్థితి లేదు ఒకవేళ వెళ్ళినా ఏదన్నా వాళ్ళు ఏదో మొహమాటానికి లేదంటే ఏదో ఏదో జస్ట్
నామకే వస్తుండే తప్ప మెజారిటీ ఓట్ బ్యాంక్ అయితే ఇటెల్ల జానకే ఛాన్స్ ఉంది. ఓకే సో బీజేపీ వైపు కూడా ముదిరాజులు టర్న్ ఓవర్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే టర్న్ అవడం రెండోది ఏంటంటే కొంత ముదిరాజుల్లో మెజారిటీ ఓట్ బ్యాంక్ ఆర్ఎస్ఎస్ భావజాలం హిందుత్వ భావజాలం కలిగి ఉండడం వల్ల కూడా కొంత ఈ ఓల్డ్ సిటీ ఏరియాలో బలంగా ముదిరాజులు బీజేపీ సపోర్ట్ చేయడం దానికి తోడు రాజేందర్ అన్న ఒకవేళ ముదిరాజు ముఖ్యమంత్రి అంటే ఒక బీసీ ముఖ్యమంత్రిగా పార్టీ అధిష్టానం పేరుని ఒకవేళ అనౌన్స్ చేస్తే ఇంకా చాలా మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే జనరల్ ఇప్పుడు వాళ్ళది పేరు అయితే అనౌన్స్ చేయకపోవచ్చు, కాకపోతే బీసీ ముఖ్యమంత్రి అనే కోణంలో ఇప్పుడు చూసినట్లయితే సీనియర్ చూసినట్లయితే కొంత బండి సంజయ్ వర్సెస్ ఈటలేంద్ర అంటారు. ఈటలేంద్రకి మొగ్గు ఎక్కువ చూపుతుంది, ఎందుకంటే జనంలో ప్రజాదరణ కొంత ఈటలేంద్ర క్లీన్ ఇమేజ్ ఉంది, ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఉద్యమ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండడంతో సో ఆయనకే ఎక్కువ అవకాశాలు అన్నట్టు కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. సో ఒకవేళ ఆయన గనక అంటే ఆ కోణంలో కనుక చూసినట్లయితే ముదిరాజ్ జాతి ఓట్ల టర్న్ ఓవర్ టర్న్ అనేది ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? వాస్తవానికి ఇప్పుడు ముదిరాజులు మూడు వర్గాలుగా చీలిపోయారు. అవును, అయితే మూడు వర్గాలుగా చీలిపోయిన దాంట్లో ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ కి ఇప్పుడు ముదిరాజ్ మహాసభ అని బండ ప్రకాశ్ అన్న గారు నాయకత్వం వహిస్తున్నారు. కొంత అంటే వాస్తవానికి బండ ప్రకాశ్ అన్న గారి మీద కావచ్చు లేదంటే ముదిరాజ్ మహాసభ మీద పెద్ద వ్యతిరేకత లేదు, కానీ ఏంటంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ మాకు అన్యాయం చేసింది అనే కోణంలో టిఆర్ఎస్ కి దూరంగా ఉన్నది అనేది ఒక ఒక టీం అన్నది. రెండో వర్గం ఏంటంటే ఈ తెలంగాణలో మొదటి నుంచి కూడా కొంత బీసీ వాదాన్ని బహుజన వాదాన్ని కొంత ముదిరాజ్ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నీలం మధు ముదిరాజ్ సక్సెస్ అయ్యాడు. వాస్తవానికి నీలం మధు ముదిరాజ్ ని ఒకవేళ బీజేపీ ఓన్ చేసుకొని ఒకవేళ బీజేపీలో తీసుకొచ్చుంటే జోడెద్దులు అన్నట్టుండే. ఇప్పుడు రాజేందర్ అన్న ఒకవైపు మంచి ప్రజాదరణ ఉన్న నాయకుడు, ఉద్యమ నాయకుడు, ఒక ఫేమ్ తోటి వెళ్ళేది. రెండోది నీలం మధు లాంటి ఒక బీసీ నాయకుడు ముదిరాజ్ నాయకత్వంలో బలమైన చరిష్మా ఉన్న లీడర్, వీళ్ళిద్దరు కలిస్తే దాదాపు బీజేపీ వైపు అంటే బీజేపీ అధికారంలోకి రావడానికి కూడా ఇప్పుడు 60 లక్షల ఓట్ బ్యాంక్ అంటే చిన్న విషయం కాదు. దాదాపు 45 నియోజకవర్గాల్లో ముదిరాజులు ఎటు వేస్తాడు గెలవడానికి ఛాన్సెస్ ఉంది. మరి ఒకవేళ నీలమాధు ముదిరాజ్ కనుక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే కంప్లీట్గా సినారీ అంతా డిఫరెంట్, మళ్ళీ ముదిరాజులు మళ్ళీ ఒకసారి ఆవేశంగా మళ్ళీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద అధికారం వినిపించే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ అన్యాయం చేసిందనే కాంగ్రెస్లోకి వచ్చింది. కాంగ్రెస్ హామీ ఏదో హామీతోటే వస్తాం. ఆ హామీలో కూడా మళ్ళీ కాంగ్రెస్ కూడా మా గొంతు తీసుకే ప్రయత్నం చేసినప్పుడు కాంగ్రెస్ అది నెగిటివ్ అవుతుంది కదా. డెఫినెట్గా ఓటు మొత్తం ఎటు షిఫ్ట్ అవుతుంది అంటే బీజేపీ షిఫ్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా బీజేపీ కూడా తగ్గపారే ఉంది. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ బలంగానే వెళ్తున్నాయి. ఎందుకంటే రాజేందర్ అన్న ఉన్నందుకు ఆ రాజేందర్ అన్న నాయకత్వంలో కొంత అంటే తెలంగాణ సమాజంలో అంటే ఉద్యమ నాయకుడు, చాలా అనుభవస్తుడు, మంచి అడ్మినిస్ట్రేటర్, మంచి మంత్రి గారు రెండుసార్లు చేసిన వ్యక్తి కాబట్టి ఆయన వైపు కూడా మెజారిటీ కులం మొగ్గు చూపుతుంది. కానీ ఇక్కడ తెలివిగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ బీజేపీ వైపు ముదిరాజు వెళ్లకుండా ఒక వ్యూహాత్మకంగా అంటే నీలం మధు ముదిరాజ్ని తెరపైకి తీసుకురావడం అనేది ఇప్పుడు కొంత కులంలో కొంత గందరగోళం. ఇప్పుడు ఒకవేళ నీలం మధు ముదిరాజ్కి ఒకవేళ టికెట్ ఇచ్చి చేయగలిగితే అప్పుడు తగ్గపారైతుంది అంటే బీజేపీ కాంగ్రెస్ అన్నట్టుగా బీసీ సమాజం చీలిపోయే అవకాశం బలంగా ఉంది. ఓకే సో చివరగా అంటే మీరు ఇప్పటిదాకా మీకు జరుగుతున్నటువంటి అన్ని అధికార పార్టీ చేసిన అన్యాయాల గురించి మాట్లాడుతున్నారు కదా, చివరగా మీరు ముదిరాజ్ జాతికి ఏం చెప్పదలుచుకున్నారు? మనం ఏం చెప్పదలుచుకున్నాం అంటే వాస్తవానికి ఈ ఎలక్షన్ల ముందు వచ్చి అంటే ముదిరాజుల వాదాన్ని ఎత్తుకునే వాళ్ళకి కాకుండా నిజంగా కులం కోసం ఎవరు సేవ చేస్తారు, కులాన్ని అంటే ముందుకు తీసుకెళ్లే వారు ఎవరు, కులం అభివృద్ధి సంక్షేమం కోసం ఆలోచించే రాజకీయ పార్టీ ఏదనేది చూడండి. నేనేం చెప్తానంటే పార్టీలకి సంఘాలకి అతీతంగా మన ముదిరాజు బిడ్డ ఎక్కడ ఉన్నా గెలిపించే ప్రయత్నం చేయాలి. అది మాత్రమే కాకుండా ఈ బీసీ సమాజంలో కూడా ఈరోజు 135 బీసీ కులాలకి వివిధ రాజకీయ పార్టీలో అటు బీఎస్పీ కానీ డిఎస్పీ కానీ అటు వైఎస్ఆర్టీపీ కానీ తెలుగుదేశం కానీ ఏ పార్టీ ఇచ్చినా మన బహుజన బిడ్డలను బహుజన సమాజాన్ని బీసీ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముదిరాజులకు పెద్దపీట వేసుకుంటుండే ముదిరాజులు లేని దగ్గర బీసీ బిడ్డలను గెలిపించే ప్రయత్నం చేయాలనేసి మేము ముదిరాజ్ చైతన్య వేదిక ద్వారా మేము తెలంగాణ సమాజాన్ని కోరుతున్నాం. సో ఇది మొత్తానికైతే ముదిరాజ్ చైతన్య వేదిక అధ్యక్షుడు శివ ముదిరాజ్ తోటి రీసెంట్గా జరిగినటువంటి ముదిరాజ్ జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలపైన వారు చాలా విశ్లేషణ జరిగింది. చూద్దాం మరి ముదిరాజులు మరి బీఆర్ఎస్ వైపు మళ్ళుతున్నారా లేదంటే కాంగ్రెస్ బీజేపీ మళ్ళుతున్నారా అనేది త్వరలోనే మరి 2-3 ఒక వారం రోజులు తెలియనుంది. సో ఇది మొత్తానికైతే ముదిరాజ్ సంబంధించినటువంటి అంశం. చూస్తున్నాం కాలేజ్ టీవీ, థ్యాంక్ యూ వెరీ మచ్.